చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు. దానికి నిదర్శనం ఇదేనేమో. ఒక పక్క రాష్ట్రం అంతా, ఒక రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచం మొత్తం ఒక వైరస్ మహమ్మారిని ఎలా తరిమి కొట్టాలి అనే దాని మీద సీరియస్గా డిసిషన్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం జరగాల్సిన రాజకీయాలు జరుగుతూనే ఉన్నాయి అని చెప్పి. అంటే ఇది సరైన టైమా అనేది ఒక ప్రశ్న, అబ్బో ఈ టైంలో కూడా వదలలేదా అనేది మరొకరి నుంచి వస్తున్న వాదన. ప్రధానంగా ఇక్కడ ఏంటి అంటే, అంటే సుప్రీంకోర్టు కూడా, అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కూడా తన విధులను కుదించేసుకుంది. ఏవో అర్జెంట్లు కేసుల సంగతి తప్పితే మిగిలిన విషయాల్లో పెద్దగా పట్టించుకోవట్లేదు, తర్వాత చూద్దామని చెప్పి చెప్పడం, ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సరిగ్గా ఇలాంటి టైంలో జగన్ చంద్రబాబు గారిని గురి చూసి కొట్టారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే రాజధాని భూముల వ్యవహారం ఏదైతే ఉందో దాని మీద జగన్ ప్రభుత్వం సిబిఐ దర్యాప్తు కోరింది. ఆల్రెడీ గత ప్రభుత్వం అవకతవకలు ఏవైతే ఉన్నాయో అవకతవకలు పాల్పడిందని చెప్పి సిబిఐ దర్యాప్తును ప్రభుత్వం కోరడం, ఇప్పటికే నమోదైన కేసుల వివరాలను ప్రభుత్వం సిబిఐకి పంపించడం, క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా కేసులు నమోదు చేశామని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు జీవో నెంబర్ 46ను ఏపీ హోంశాఖ కార్యదర్శి కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఇది చాలా హై ప్రొఫైల్ కేసు అని చెప్పి అంతర్రాష్ట్ర అలాగే అంతర్జాతీయంగా కూడా దర్యాప్తు అవసరం అని చెప్పి అందుకే సిబిఐకి అప్పగిస్తున్నామని చెప్పి ఉత్తర్వుల్లో తెలపడం జరిగింది. అంతేకాకుండా ఇది మనీ లాండరింగ్ వంటి సీరియస్ నేచర్ ఉన్న కేసు కాబట్టి ఏదైనా ప్రొఫెషనల్ జాతీయ దర్యాప్తు సంస్థ అయితే బెటరు, అందుకే సిబిఐకి ఇస్తున్నావు అని కూడా చెప్పిందంట. ఈ మేరకు సిఐడి కేసుల వివరాలు అలాగే అసైన్డ్ భూముల కొనుగోళ్లు, ఎస్సీ ఎస్టీలను బెదిరించి భూముల కొనుగోళ్లు కేసులకు సిబిఐకి బదిలీ చేస్తున్నామని చెప్పి ఈ కేసులన్నింటినీ కూడా మొత్తం సిబిఐకి బదిలీ చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పడం. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, సిబిఐ ఆల్రెడీ దర్యాప్తు ప్రారంభించి ఇప్పటికే చేతిలో ఉన్న ఆధారాల ప్రకారం చంద్రబాబుని అరెస్ట్ చేస్తుందా, తనను అంటే తనను పెట్టినట్టే చంద్రబాబును కూడా కొన్నాళ్ళ తర్వాత జైల్లో పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారా, అందుకే ఇంత సీరియస్గా ఈ టైంలో కూడా ఈ కేసుని ఇంతగా ఫాలోఅప్ చేస్తున్నారా అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. మరి చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుంది. ఒకవేళ సిబిఐ అరెస్టు లాంటి ఏమన్నా ఉంటే బెయిల్ కోసం చంద్రబాబు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయా ముందస్తు బెయిల్ కోసం, అసలు సీన్ అంతవరకు వెళ్తుందా లేదా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటనే చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.